సంబంధించిన కోచమ్మ ఆలయంలో మరి బోనాలు పూజలు ఘనంగా జరుపుకుంటా ఉన్నారు ముఖ్యంగా మరి ఇది ఒక కొంతమంది అప్పుడు దాతలు ఈ ప్లేస్ ని ఇవ్వడం వల్ల ఇక్కడ కోచమ్మ దేవాలయం నిర్మించుకోవడం జరిగింది ఇక్కడ ఉన్న పొలాలన్నిటిని ఇక్కడ ఉన్న గ్రామాన్ని మరి రక్షిస్తది అమ్మవారి నమ్మకం కొద్ది వాళ్ళందరూ కూడా అమ్మవారికి ఇక్కడ గుడికి ప్లేస్ కేటాయించి ఆ దాంట్లోనే చిన్న గుడి కట్టించేసి మరి అమ్మవారికి బోనాలు ప్రతి సంవత్సరం కూడా బోనాలు అదే విధంగా జాతర జరుపుకోవడం జరుగుతూ ఉంది మరి ఈసారి మాత్రం ఒక కమిటీ వేసుకొని ఆ కమిటీ ప్రకారం ఒక 11 మంది తో కమిటీ వేసుకొని ఇక్కడ ఈ గుడిని డెవలప్ చేయాలని చెప్పి ఒక 40 లక్షల రూపాయలను ఇక్కడ సొంతగా వాళ్ళే ఖర్చు పెట్టేసి ఈ టెంపుల్ ను ఆలయాన్ని మరి డెవలప్ చేయాలని చెప్పేసి ఒక మంచి ప్లాన్ గీయించి చేయడం జరుగుతూ ఉంది అమ్మవారి యొక్క ఉన్న గుడికి ఎటువంటి ఆటంకం లేకుండా అక్కడ ఎటువంటి డిస్టర్బ్ లేకుండా ఎక్కడ కూడా వాస్తుకి ఇబ్బంది జరగకుండా అమ్మవారి యొక్క ఆలయాన్ని ఏదైతే ప్రతిష్టాలయం ముందు దాన్ని ముట్టుకోకుండా మిగతా టెంపుల్ అంతా కూడా డెవలప్ చేయాలని చెప్పేసి మరి ఇక్కడ ఈ దాతలు ఇక్కడ పనిచేసే వాళ్ళు కూడా అందరూ డిసైడ్ చేసుకోవడం జరిగింది వారికి తప్పకుండా మా సహాయ సహకారాలు అందిస్తాం అమ్మవారి టెంపుల్ ఇంకా అభివృద్ధి చెందే విధంగా చాలామంది భక్తులు ఇక్కడ మరి తమ నమ్మకాన్ని ఇక్కడ పూజల రూపంలో నిర్వహించుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇంకా మంచి సౌకర్యం కల్పించే విధంగా తప్పకుండా కృషి చేస్తాం.